ఎక్స్ట్రా కొనియొచ్చు కదా. చీరలేదు ఏం లేదు, మూసుకొని బీరువులో ఉన్న చీరలను కట్టుకో. అయినా బీరువులో అన్ని చీరలు ఉండగా కొత్త చీరలు కావాలని మొగుళ్ళ మీద పడి ఏడుస్తారు ఎందుకే? అది కాదండి, పండగ వస్తుంది కదా, ప్రతి పండగకి కొనుక్కుంటూ పోతే తర్వాత నేను చీర కట్టుకొని తిరగాల. మీకంటే ఆ కుక్కే నయం, మాట అయినా వింటుంది. వెళ్ళి ఆ కుక్కనే వెళ్ళి అడుగు చీరలు కొనివ్వమని. హలో, నేను చూసుకుంటాను. ఎవండి మీరు? మా ఫ్రెండ్ గిరిజాని ఎందుకు అలా చూస్తున్నారంట? నేను ఎలా చూశాను? అందరం చూసినట్టు చూశాను. అయినా మా ఫ్రెండ్స్ అందని చెల్లెలు గాని భావించమని చెప్పా కదా. నేను కూడా అదే చేసింది, మీ ఫ్రెండ్స్ అందరు మీ చెల్లెలు గానే భావించాను. ఏమండి పెళ్ళైన కొత్తలో బాబు బొమ్మలా ఉండేదాన్ని అనేవారు కదా, మరి ఇప్పుడు పిరవట్లేదండి. అప్పుడు నువ్వు బాబు బొమ్మలో ఉండేదానివే, మరి ఇప్పుడు బావిలో కప్పలా ఉన్నావు. ఏమండి షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నా. నేను రాను. మీరు రావసలేదు, డబ్బులు ఇస్తే చాలు. ఏంటిది డబ్బులు? నీ బొందరా, నీ బొంద. ఇలాంటివి చేస్తేనే మండేది. వాటర్ ఎందుకు మండుతుందన్నావు? ఇలా చేస్తే ఉతికేస్తా. ఎక్కడికి ఉతుకుతా అన్నావుగా, సబ్బు కోసం. నిన్ను వేసేసాడు, బాగా వేసేసాడు. నేను ఒకటి చెబుతాను, నువ్వేమనుకోవుగా? చెప్పండి. మన పక్కింటి రండి, చాలా అందంగా ఉంటది కదా. బాగుంటుంది. అందుకే ఆమె కలిసినప్పుడల్లా ఆమెకు నేను 100 రూపాయలు ఇస్తున్నా. అయ్యో అవునా, వాళ్ళ ఆయన నాకు 50 ఇస్తున్నారు. అయిపోయా.